ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట అధ్యక్షులు శ్రీ సోమ్ వీరాజు గారు గతంలో జరిగిన సంఘటన విషయంలో గాని మొన్న జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సోమ్ వీరాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాంతో పాటు ఇతర హిందూ సంస్థలు అన్ని కూడా వివిధ క్షేత్రాల సంస్థలను కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. సోమ్ వీరాజు గారు అగ్రెసివ్ గా ఆంధ్రప్రదేశ్ లో ధర్మాన్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గ కార్యకలాపాలకు వ్యతిరేకంగా అనేక సందర్భాలు ఉద్యమిస్తున్నారు. కార్యకర్తలు కూడా ఉత్తేజాన్ని నింపుతున్నారు. మరి వారు స్పందించారు ఆల్రెడీ. మరి మీరు అడిగినట్టుగా వచ్చి ఇవాళ సింహాచలంలో దేవస్థానం యొక్క పాలక మండలి మార్పు నుంచి నిన్న అంతర్వేదిలో రామతీర్థి రథం తరగబెట్టడం నిన్న కూడా సంఘటన జరిగింది. దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్టే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి ఈయన కుమ్మగాస్తున్నాడు, అక్కడ ఒక మతమే రాజ్యం వెళ్తున్నాడు. ఆయన నేను మళ్లీ చెప్తున్నా, హిందూ ధర్మము కాని భారతీయ జనతా పార్టీ కాని ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ దీన్ని పిరిగితనంగా భావించి మహాసహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే, దేవుల యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దానికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు దమ్మున్న వ్యక్తి, ధైర్యమున్న వ్యక్తి, ధర్మం పట్ల అవగాహన వ్యక్తి. కానీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల యొక్క సహనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిరిగితనంగా దయచేసి భావించొద్దు. దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాని వివిధ క్షేత్రాల కార్యకర్తలు కాని వాళ్ళ కాశా జెండా ఎత్తుకుని రోడ్డుకి జై శ్రీరామంటూ, భారత్ మాతాకి జై అంటూ, వందే మాత్రం అంటూ గర్జిస్తూ గాదిస్తూ రోడ్డుకి ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూడ కలుపుకొని వాళ్ళు ఏడిపోనని పోవాల్సి వస్తుంది. దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు స్పందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏమవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం, దేవస్థానం ఆదాయం ఎవరు ఉద్ధరించాలవుతుంది? ఇవాళ పూర్తిగా ఎండోమెంట్ శాఖనే పూర్తిగా ప్రక్షాళన చేసిన అవసరం ఉంది. ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాన్ని కాపాడడానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడాల్సినటువంటి హిందూ ఎండోమెంట్ శాఖ ఇవాళ హిందుల ద్వారా వస్తున్న నిధులను కూడా దారి పలుస్తూ ఇతర మతస్థులకు లాభపడే విధంగా ఎండోమెంట్ శాఖ ఏర్పడి ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. దానికోసమే ఎండోమెంట్ శాఖ ఏర్పడింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పీల్ చేస్తాను, ఆ రాష్ట్ర అధ్యక్షుడు మా సోమ్ వీరాజు గారికి ఇప్పటివరకు ఎట్లా అండగా తండకుంటుందో తప్పకుండా హిందువులందరూ మా సోమ్ వీరాజు గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అండగండి, మీకు ఎట్టి కోసం న్యాయం జరుగుతుంది. తిరుపతి ఎన్నిక జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ సంతుష్టీకరణ విధానం మతాన్ని కుమ్మగాస్తే వాళ్ళ దుబ్బాకల కానీ జీహెచ్ఎం చేరికలో ఓటు బ్యాంక్ మారి, ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పారో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి ఎన్నికల్లో జరిగి కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వచ్చాయో అవే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అప్పీల్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విగ్రహాలు ధ్వంసమంటే ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు స్పందించకూడదు కారణం ఏదైనా అర్థం కాదు. అంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తుందా? అరే ఒక దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నాడంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏంటో దిగజార్థం ఇక్కడ. అంటే సహనాన్ని, హిందువుల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నాడు, హిందువుల ఓపికను పిగితనంగా భావిస్తున్నట్టున్నారు. తప్పకుండా దేవుని ఏ దేవుడైనా దేవుడు ఒక్కరే మన దైవ నిర్ణయం అంట. మనం దేవుడు ఫలానా వ్యక్తిని హిందువుగా జీవించు, నువ్వు క్రైస్తవుడుగా జీవించు, నువ్వు ముస్లింగా జీవించు అని చెప్పి ఒక దైవ నిర్ణయం జరిగింది. దాని అందరూ ఒప్పుకుంటారు దాన్ని. కానీ దైవ నిర్ణయాన్ని కాదని, నువ్వు హిందువుగా ఉంటే అని చెప్పి దైవ నిర్ణయాన్ని కాదని చెప్పి నువ్వు ఇంకో మతాలు పోతే వాళ్ళ దేవుడు ఆశిస్తాడు, ప్రతి నెంబర్ వన్ దొంగ వీడు,
वाल देव मोसने नागरिक इंको जो दैव निर्णया धिखरी वो मूर्ख सामजिपड़ गोरिल्ला वॉरफेयर जो राजकीय गोरिल्ला वॉरफेयर सो समथिंग वेरी वेरी न्यू इन फैक्ट పోలీసులంటే మామూలుగా దొంగతనాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళని పట్టుకునే దానికోసం పోలీసులు ఉంటారు అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి పోయి పోలీసులు అనేవాళ్ళు ఇప్పుడు గుడులలో ఎవడో ఇంటెన్షనలీ విగ్రహాలను రాజకీయ ఉద్దేశాలతో దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాలలో ఎవరో అర్ధరాత్రి పూట అపరాత్రి అప్పుడు అందరూ పడుకున్నాక ఎవరు లేని టైంలో తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో ఉన్న గుడులు లో అదే పనిగా వెళ్ళి ఇంటెన్షనలీ పగలు కొట్టడం పగలు కొట్టింది సోషల్ మీడియాలో మళ్ళీ అప్లోడ్ చేయడం దాన్ని మళ్ళీ అన్ఫార్చునేట్లీ రాజకీయ దురుద్దేశంతో వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ఉన్న మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైల్ కానీ ఇటువంటి వాళ్ళు అదే పనిగా దాన్ని పబ్లిసైజ్ చేయడం దాన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు బికాస్ సంక్షేమం బాగా జరుగుతూ ఉంది అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమ ఫలాలు బాగా అందుతూ ఉన్నాయి ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఆనందంగా ఉంది అన్నది జీర్ణించుకోలేక తట్టుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా దొంగదెబ్బ తీసే దిశగా అడుగులు వేస్తూ చివరికి దేవుడంటే కూడా భయము లేకుండా దేవుడంటే కూడా భక్తి లేకుండా దేవుడి గుడులలో విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పి ఆలోచన చేసే దిక్కుమాలిన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది సో ఇటువంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన యుగంలో మనం ఉన్నాం దట్ ఈస్ వేర్ అన్ఫార్చునేట్లీ ద ప్లైట్ ఆఫ్ ది స్టేటస్ But since these things are anyway happening because with a malified intent, so veelanu kuda manam jagratiga monitor cheyali. In fact, CC camera lo enni pettamo ani cheppi chuste, I just got this report. 36,000 CC camera lo ippatike gudlalo manam pettam. First time asalu mana prabhutvam ఇంతకుముందు గుళ్ళల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి నుంచి 36,000 సీసీ కెమెరాలు పెట్టి రక్షించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం గుళ్ళను అంటే గుళ్ళను గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అంటే ఎంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిందని చెప్పడానికి ఇది 36,000 సీసీ కెమెరాస్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ అండ్ యట్ ఎన్ని ఇన్స్టాల్ చేసినా కూడా ఇంక ఎన్నెన్ని ఇన్స్టాల్ చేస్తాం ఎక్కడని ఇన్స్టాల్ చేస్తాం అంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది బట్ హ్యావింగ్ సెడ్ దిస్ వీ నీడ్ టు బి విజిలెంట్ ఈ గొరిల్లా వార్ఫేర్ రాజకీయ గొరిల్లా వార్ఫేర్ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మతాలకు సంబంధించి మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్ కావాలి మతాల మధ్య ద్వేషాలను కులాల మధ్య ద్వేషాలను పెంచే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళ మీద దయచేసి గో వెరీ స్ట్రిక్ట్ టేక్ వెరీ అఫర్మేటివ్ యాక్షన్ ఆన్ దెమ్ డు నాట్ లీవ్ ఎనీబడి డు నాట్ స్పేర్ ఎనీబడి అసలు ఎవరైనా కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఖండించాలి మత సామరస్యం పెంచే విధంగా మాట్లాడాలి కానీ అలా కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టాలని అలా కాకుండా
ఈ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇటువంటి ఘటనలతో ఆలోచనలు కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తే మాత్రం దే షుడ్ బి థాట్ లెసన్ చాలా చాలా సీరియస్గా మీ అందరికీ కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అటువంటి అన్యాయమైన పనులు ఎవరైనా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ప్లీజ్ డు నాట్ స్పేర్ ఎనీబడీ టేక్ అట్మోస్ట్ కేర్ ఆన్ దిస్ మెసేజ్ కూడా ఎక్కడైనా కూడా పంపించేటప్పుడు ఖచ్చితంగా మెసేజ్ కూడా పంపించండి గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఎవడు చేశాడు ఎక్కడ చేశాడు అనేది లోతైన ఎంక్వైరీ చేయండి టేక్ అ డీప్ డైవ్ అండ్ డిస్ప్లే ఇట్ ఇటువంటి వాళ్ళు ఇటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది డిస్ప్లే కూడా చేసే కార్యక్రమం కూడా చేయండి సో దట్ ఇటువంటి చేయాలని అంటే ఎవరైనా భయపడే పరిస్థితులకి తీసుకొని పోవాలి అది వెరీ వెరీ క్లియర్గా దట్ ఆల్సో యూ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎస్పీస్ ఫోకస్ ఆన్ దిస్